కృతజ్ఞత భావంతో జరుపుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ డ్రైవర్స్ మనల్ని ఎన్నో వేల కిలోమీటర్లకి మన గమ్యాన్ని చేర్చి వాళ్ళు నిరంతరం కష్టపడి, కొందరైతే పగలు రాత్రి తేడా లేకుండా మన గమ్యాన్ని చేర్చడానికి వాళ్ళు ఎంతో శ్రద్ధతోటి ఎంతో
ఎంతో మంచిగా డ్రైవింగ్ చేసి మన మనల్ని మన గమ్యస్థానానికి చేరుస్తున్నారు. సో ఆర్టీసీ డ్రైవర్లే కాకుండా ఆటో డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్స్ కానీ వాళ్ళ కష్టాన్ని మనం తెలియజేయడానికి వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి ఈ డ్రైవర్ల దినోత్సవం జరుపుకునే ముఖ్య ఉద్దేశం. మా అందరి తరఫున అందరికీ అంతర్జాతీయ డ్రైవర్ల దినోత్సవ శుభాకాంక్షలు. మన దైనందిక జీవితంలో డ్రైవర్ల ప్రముఖ పాత్ర ఉంది. అది ఏ విధంగా అంటారా, సరుకు రవాణా కావచ్చు, మన ప్రయాణంలో కల్పించే భద్రత కావచ్చు, ఏ విధంగా వేసుకున్నా కూడా ప్రతి మనిషికి నిత్య జీవితంలో డ్రైవర్తో ఎంతో కొంత పాత్ర ముడి ఉంటుంది. మరి డ్రైవర్ ఉద్యోగం అనేది చాలా కష్టతరమైనది, చాలా క్రమశిక్షణతో కూడుకున్న వృత్తి ఉద్యోగము. అటువంటి వృత్తి ఉద్యోగంలో ఉన్న డ్రైవర్లను సంవత్సరం ఒకసారి గుర్తుంచుకొని వారి గుర్తుగా ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి 24 నాడు డ్రైవర్స్ డే అని రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేట్ జరుగుతుంది. ఈరోజు మన జైచాలిపోలో సెలబ్రేట్ చేస్తూ గౌరవ న్యూలైన మన డీటీఓ గారు శ్రీ కిషన్ రావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ డ్రైవర్లను మరొక్కసారి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. డ్రైవర్స్ డే సందర్భంగా మనము జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి మనం ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. అప్పుడు మనకు వ్యవస్థలో చూస్తే డ్రైవర్ల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళది కాకుండా కూడా వాళ్ళు బస్సులో ప్రయాణించే 50 జీవితాలను మరియు వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలది కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు సురక్షితంగా నడిపి మనను గమ్యస్థానాలకు చేర్చుకుంటూ మనకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అహర్నిశలు కృషి చేసుకుంటూ ఇటు సంస్థకు కూడా లాభాలు వచ్చే విధంగా డ్రైవర్లు కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం గుర్తించుకోవడానికి ఈరోజు మనం డ్రైవర్స్ డే సందర్భంగా ఒకసారి వాళ్ళని సన్మానించుకోవడానికి మనకి ఒక అవకాశం వచ్చింది. ఇందుకు మనకు నాకు ఈ అవకాశం ఇచ్చిన డీవీఎం గారికిను, డిఎం గారికిను, మరి ఆర్టీసీ వారికి అందరికీ నా కృతజ్ఞతలు.